हेलो एवरीवन, वेलकम टू माय चैनल। आंध्र स्पेशल गुंटूर गोंगूर पचड़ी एला तैयार चेयालो ई रोज़ मीकु चूपिंचबोतुन्नानु। मिक्सीलोने रोटीलो रुब्बिन टेस्ट वच्चेलागा ई पचड़ी चेयबोतुन्नानु। इदि चाला टेस्टीगा उंटुंदी। వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది। మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి। ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో మరి ఒకసారి చూసేద్దామా। ముందుగా ఒక గిన్నెలో శుభ్రంగా కడిగిన గోంగూరను వేసుకుని మూత పెట్టుకుని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి। మధ్య మధ్యలో మూతని తీసుకుని ఈ గోంగూరని కదుపుకుంటూ ఉడికించుకోవాలి। గోంగూర ఉడికిపోయింది కదా, ఈ వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయే వరకు ఇంకొక 2-3 నిమిషాల పాటు దీనిని ఉడికించుకోవాలి। గోంగూర మొత్తం బాగా మెత్తగా ఉడికిపోయింది। ఇప్పుడు మనం ఈ గోంగూరని ఒక గిన్నెలోకి వేసుకుందాము। ఇప్పుడు ఒక గరిటెని తీసుకుని మెత్తగా అయ్యేలాగా చేసుకోవాలి। ఇలా చేసుకున్న తర్వాత దీనిని పక్కన ఉంచుకోవాలి। ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి। ఇందులో మనం పచ్చిమిర్చిని వేసుకోవాలి। మన రుచికి తగినంత మంట కావాలనుకుంటే ఎక్కువ లేదంటే తక్కువ పచ్చిమిర్చిని వేసుకొని ఇవి అన్ని బాగా వేగే వరకు వేయించుకొని చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ ని తీసుకుని మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి। ఈ పచ్చిమిర్చి తో పాటు ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూన్ జీలకర్ర, ఇంకా తగినంత ఉప్పు వేసుకోవాలి। గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఉప్పు కొద్దిగా ఎక్కువే పడుతుంది। ఇవి అన్ని వేసుకున్న తర్వాత దీనిని మెత్తగా కాకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 2-3 ఉల్లిపాయల్ని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఒక తిప్పు తిప్పుకొని తీసుకోవాలి। చూశారు కదా, ఉల్లిపాయ మొత్తం అంతా మెత్తగా అవ్వకుండా ఇలా ముక్కలుగా ఉండే వరకు వేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పేస్ట్ ని మనం ముందుగా ఉడకపెట్టుకున్న గోంగూరలో వేసుకోవాలి। ఇది మొత్తం వేసుకున్న తర్వాత ఈ రెండు బాగా కలిసేలాగా కలుపుకుంటే గోంగూర పచ్చడి రెడీ అయిపోయినట్లే। ఇప్పుడు దీనికి మనం తాలింపుని పెట్టుకుందాం। ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, 2-3 ఎండుమిర్చి వేసుకుని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి। ఇవి వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపుని గోంగూర పచ్చడిలో వేసుకుంటే ఎంతో రుచికరమైన గుంటూరు గోంగూర పచ్చడి రెడీ అయిపోయినట్లే। చూశారు కదా, ఎంతో టేస్టీగా ఉండే ఈ గుంటూరు గోంగూర పచ్చడి రోట్లో రుబ్బిన టేస్ట్ వచ్చేలాగా ఎంత ఈజీగా ప్రిపేర్ చేశానో। మీరు కూడా ఒకసారి దీన్ని తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి। ఎంతో యమ్మీగా ఉండే ఈ గోంగూర పచ్చడి వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి।